స్నేహితులు అన్ని బాగా ఉన్నప్పుడు చాలా దగ్గరగా ఉంటారు అది నైజం లోక నైజం అన్నీ బాగున్నప్పుడు దగ్గరగా ఉంటారు మనిషి కాస్త ఇబ్బందుల్లోనూ ఇరుకుల్లోనూ ఇరకట్లలోనూ లేకపోతే శోధంలోనూ కష్టాల్లోనూ పడ్డాడు పడ్డాది అని అనుకుంటే దూరం అయిపోతారు దూరంగా ఉండండి దూరంగా ఉండండి సమస్యలు కష్టాలు ఇరుకులు వచ్చినప్పుడు సమస్యల్లో స్నేహితులు దూరం అయిపోయిన సందర్భాలు మనకు కనపడుతూ ఉంటాయి అది సహజం యోబు యొక్క జీవితంలో కూడా యోబు యొక్క జీవితంలో కూడా యోబు కష్టాల్లో ములిగిపోయినప్పుడు యోబు శ్రమలో ములిగిపోయినప్పుడు యోబు అనారోగ్యం చేత బాధించబడుతున్నప్పుడు సమస్తము పోగొట్టుకున్నప్పుడు కుమారులను కుమార్తెలను పోగొట్టుకున్నప్పుడు ఆస్తిని అంతస్తును పోగొట్టుకున్నప్పుడు సోషల్ స్టేటస్ను పోగొట్టుకున్నప్పుడు తనకు నెలవైన వారు తనకు స్నేహితులని పిలవబడిన వారు తనకు దూరమైపోయిన పరిస్థితి ఏబు గ్రంథములో మనకు కనబడతా ఉంటుంది మానవ నైజం ఏంటంటే అన్నీ బాగున్నప్పుడు చూడండి పెద్దలు చెబుతారు బెల్లం చుట్టూ చేమం చెప్పండమ్మా బెల్లం చుట్టూ క్షేమలు చేరినట్టు అన్నీ బాగున్నప్పుడు మనుషులు చేరొచ్చు అది తప్పిపోయిన కుమారుడిలో మనకు కనబడుతుంది తప్పిపోయిన కుమారుడు అన్ని బాగా ఉండి తండ్రి ఇంటి నుండి అన్ని పట్టుకెళ్ళినప్పుడు చాలా జనం ఉన్నారు తన ఆస్తిని ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెడుతున్నప్పుడు చాలా జనం ఉన్నారు స్నేహితులు ఉన్నారు కానీ అతడు దుర్దశకు వచ్చినప్పుడు అతడి కష్టాల్లో పడ్డప్పుడు ఆహారం లేనప్పుడు అతడు పందుల పొట్టు తినడానికి సిద్ధపడ్డప్పుడు రా బాబు నా ఇంటికి రా నేను నీకు ఆహారం పెడతా నేను నీకు వస్త్రం ఇస్తా నేను నీకు నీరు పెడతా నేను నీకు స్నానానికి సోపిస్తా లేకపోతే వస్త్రాలు ఇస్తాను నువ్వు మార్చుకోవడానికి రమ్మని చెప్పిన వాడు ఒకడు కూడా లేడు లోక నైజం అది లోక నైజం అది నిజమైన స్నేహితులు అలాగుండరు హుషాయ్ ఒక నిజమైన స్నేహితుడుగా కనబడుతున్నాడు ఎప్పుడైతే రాజు ఏడుస్తూ వెళ్ళిపోతూ ఉంటాడో రాజు దగ్గరకు వచ్చినా రాజును చూసేసరికి రాజు అంటాడు హుషాయ్ నువ్వు నాతో వస్తే నాకు భారంగా ఉంటావు హుషాయ్ కనుక నువ్వు నాతో రావద్దు కానీ నువ్వు నా స్నేహితుడు అని తెలుసు నాకు గనక నువ్వు ఒక పని చేయాలి ఏంటి ఆ పని అంటే నీవు రాజనగరిలోనే ఉండి అబ్సలోము చేస్తున్న కుట్ర ఎలా జరుగుతుందో చాలా జాగ్రత్తగా గమనిస్తావు జాగ్రత్తగా వినాలి మీరు అయితో పేలున్నాడే నా మంత్రి నా మంత్రి వర్గంలోనే ఉండి నా మెతుకులే తింటో నా నీరే తాగుతా నా ఉప్పే తింటో నా వలనే బ్రతుకుతో నాకు వ్యతిరేకంగా పనిచేస్తా ఉన్న అహితో పేలున్నాడే నా కుమారుడు చేస్తున్న కుట్రలో పాలిబాగస్థుడయ్యాడే వాడి కుట్రను చెడగొట్టడానికి నేను నిన్ను వాడుకుంటాను కనుక నీవు వెళ్ళి రాజనగరిలోనే ఉండి అహితో పేలు చేస్తున్న కుట్రను చెడగొట్టమని తన స్నేహితుడైన ఎవరికి ఇచ్చాడు సలహా హూషైకి దావీదు సలహా ఇచ్చాడు వెంటనే దావీదు ఎలా చెబితే అలా చేయడానికి హూషాయి ఉపక్రమించాడు దాని అర్థమేంటి తెలుసా దుర్దశలో కూడా దావీదుకు నిజమైన స్నేహితుడిగా నిలబడ్డాడు కొట్టి దేవుని స్తోత్రం చెల్లించండి మీకు ఎవరైనా ఉంటే మీరు నిజమైన స్నేహం మీది అని నిరూపణ చేసుకునే స్థితికి రావాలి నిజమైన స్నేహం అది స్వార్థం కోరదు కష్టాల్లో ఇరుకుల్లో ఇబ్బందుల్లో సమస్యల్లో ఉన్నప్పుడు వారిని ఆదుకునేదిగా ఉంటదని దావీదుకును హూషైకి మధ్య ఉన్న స్నేహబంధం చాలా స్పష్టంగా మనకు తెలియజేస్తా ఉంది